ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సాల్వ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై. సో దీని మనం చూడగానే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో వై పవర్ టూ, ఇక్కడ ఎక్స్ పవర్ వన్, వై పవర్ వన్. సో రెండు పవర్స్ యాడ్ చేసుకుంటే వన్ ప్లస్ వన్ టూ. ఇక్కడ ఎక్స్ పవర్ టూ, ఇక్కడ ఎక్స్ పవర్ వన్, వై పవర్ వన్, వన్ ప్లస్ వన్ టూ. సో ఇక్కడ ఉన్న ప్రతి టర్మ్కి డిగ్రీ అనేది టూ ఉంది. ఓకే, సో డిగ్రీ సేమ్ ఉంటుందని మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో ఇక్కడ ఫోర్ టర్మ్స్ ఉన్నాయి, ప్రతి టర్మ్కి ఒకే విధమైనటువంటి డిగ్రీ ఉంది కాబట్టి క్లియర్లీ ఇట్ ఈస్ హోమోజీనియస్. క్లియర్లీ ఇట్ ఈస్ హోమోజీనియస్. సో ఎప్పుడైతే ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిందో, పుట్ వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ ఈజ్ ద సబ్స్టిట్యూషన్. ఓకే, సో మళ్ళీ చూద్దాం మనం. ఇక్కడ వై స్క్వేర్, వై పవర్ టూ ఉంది, ఇక్కడ ఎక్స్ వై అంటే ఎక్స్ పవర్ వన్, వై పవర్ వన్. సో రెండు ఇంటూలో ఉంటే పవర్స్ యాడ్ చేసుకోవాలి, వన్ ప్లస్ వన్ టూ. ఇక్కడ ఎక్స్ పవర్ టూ, ఇక్కడ ఎక్స్ వై అంటే మళ్ళీ వన్ ప్లస్ వన్ టూ. సో ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అన్నిటికీ ఒకే విధమైనటువంటి పవర్ ఉంది కాబట్టి ఇది ఒక హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనం తీసుకోవాల్సిన సబ్స్టిట్యూషన్ వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్. దీన్ని మనం ఈక్వేషన్ వన్గా ట్రీట్ చేద్దాం. నౌ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దిస్ సబ్స్టిట్యూషన్. మనం ఏదైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నామో దాన్ని మనం డెరివేటివ్ చేసుకోవాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో వైని ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తే వచ్చేది డివై బై డిఎక్స్. ఇక్కడ యూవీ రూల్ వస్తున్నది. సో యూవీ రూల్, v ఇంటూ యూ డాష్ ప్లస్ యూవీ ఇంటూ వీ డాష్. వీని పక్కన పెట్టి డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే వన్ వస్తుంది. ఎక్స్ పక్కన పెట్టి వీని డెరివేటివ్ చేస్తే డివి బై డిఎక్స్. సో డివై బై డిఎక్స్ ప్లస్లో దీన్ని మనం నోట్ చేద్దాం. సో వన్ ఇంప్లాయీస్, దాన్ని మనం ఈక్వేషన్ వన్గా తీసుకుందాం. డివై బై డిఎక్స్ అంటే ఇది. సో v ఇంటూ వన్ అంటే v ప్లస్ ఎక్స్ dv బై డిఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వై ప్లస్లో విఎక్స్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. వై స్క్వేర్ అంటే వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్, వై అంటే విఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ వై మీన్స్ విఎక్స్. ఓకే, నెక్స్ట్ వి ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్. సో ఇక్కడ న్యూమరేటర్లో ఒక ఎక్స్ స్క్వేర్ అనేది కామన్ వస్తుంది. వి స్క్వేర్ మైనస్ టూ వి బై, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. సో డినామినేటర్లో కూడా ఒక ఎక్స్ స్క్వేర్ కామన్ వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ కామన్ వస్తే వన్ మైనస్ వి, క్యాన్సిల్ ద లైక్ టర్మ్స్ ఇన్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. నెక్స్ట్ వీని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఎక్స్ డివి బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ మైనస్ టూ వి బై వన్ మైనస్ వి మైనస్ వి. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఉన్న వి రైట్ సైడ్ వస్తే మైనస్ వి. నౌ టేక్ ఎల్సిఎం ఆన్ రైట్ సైడ్. రైట్ సైడ్ మనం ఎల్సిఎం తీసుకుందాం. వి స్క్వేర్ మైనస్ టూ వి మైనస్ వి ఇంటూ వన్ మైనస్ వి మైనస్ వి ఇంటూ మైనస్ వి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వి స్క్వేర్. సో టోటల్గా టూ వి స్క్వేర్ మైనస్ టూ వి మైనస్ వి మైనస్ త్రీ వి బై వన్ మైనస్ వి విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డివి బై డిఎక్స్. ఓకే, నౌ వేరియబుల్ సెపరబుల్, వేరియబుల్స్ని మనం సపరేట్ చేసుకోవాలి. టేకింగ్ వేరియబుల్ సెపరబుల్, సో వేరియబుల్ సెపరబుల్లో వీలన్నీ లెఫ్ట్ సైడ్, ఎక్స్లన్నీ రైట్ సైడ్, ఆ విధంగా మనం తీసుకుంటాం. సో ఇది లెఫ్ట్ సైడ్ వస్తే ఫ్రాక్షన్ అనేది ఇంటర్చేంజ్ అవుతుంది. వన్ మైనస్ వి బై టూ వి స్క్వేర్ మైనస్ త్రీ వి ఇంటూ డివి, దట్ ఈజ్ ఈక్వల్ టు
dx by x. Next, take integration. On integration. సో వేరియబుల్స్ని సపరేట్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ తీసుకోవాలి. సో ఇంటిగ్రల్ వన్ మైనస్ వి బై టూ వి స్క్వేర్ మైనస్ త్రీ వి డివి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ ప్లస్. సో ఇక్కడ మనకు అన్ని లాగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం జనరల్గా సిఎన్ రాయొచ్చు, లాగ్ సి కూడా రాసుకోవచ్చు. సో మనం లాగ్ సి మనం తీసుకుందాం. ఓకే, లెఫ్ట్ సైడ్ ఇంటిగ్రల్ వన్ మైనస్ వి బై టూ వి స్క్వేర్ మైనస్ త్రీ వి డివి. సో దీన్ని ఇంటిగ్రేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫర్ దిస్ ఫంక్షన్. వన్ మైనస్ వి బై టూ వి స్క్వేర్ మైనస్ త్రీ వి, దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ మనం చేయాల్సి ఉంటుంది. సో లెట్ అస్ కన్సిడర్ వన్ మైనస్ వి బై 2v స్క్వేర్ మైనస్ 3v. సో దీన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేసుకుందాం. ఇక్కడ ఒక v కామన్ తీసినట్లయితే 2v మైనస్ 3. సో రెండు కూడా లీనియర్ పాలినామియల్స్ కాబట్టి a బై v ప్లస్ b బై 2v మైనస్ 3. సో ఎల్సిఎం తీసుకున్నట్లయితే 1 మైనస్ v. సో ఎల్సిఎం తీసుకుంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఏ ఇంటూ టూ వి మైనస్ త్రీ ప్లస్ బి వి. ఓకే, సో నెక్స్ట్ మనం సూటబుల్ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పుట్ వి ఈజ్ ఈక్వల్ టు జీరో. సో వి జీరో తీసుకుంటే ఇక్కడ జీరో వచ్చేస్తుంది, ఈ వాల్యూ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వన్ మైనస్ వి అంటే వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ వి జీరో అయితే ఇది జీరో అవుతుంది. ఏ ఇంటూ మైనస్ త్రీ, ఏ ఇంటూ మైనస్ త్రీ ప్లస్ ఇది కూడా జీరో అవుతుంది, బి ఇంటూ జీరో జీరో. సో మైనస్ త్రీ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై త్రీ. ఓకే, నెక్స్ట్ పుట్ వి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ జీరో రావాలంటే త్రీ బై టూ పెట్టుకుంటే వచ్చేస్తుంది అది. సో వి ఈజ్ ఈక్వల్ టు త్రీ బై టూ. సో వన్ మైనస్ వి అంటే త్రీ బై టూ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టూ ఇంటూ త్రీ బై టూ మైనస్ త్రీ ప్లస్ బి ఇంటూ వి అంటే త్రీ బై టూ. సో టూ టూ క్యాన్సిల్ అయిపోతే త్రీ మైనస్ త్రీ జీరో వచ్చేస్తుంది. నెక్స్ట్ కంటిన్యూషన్. ఓకే, కంటిన్యూషన్ టూ వన్ జా టూ మైనస్ త్రీ అంటే మైనస్ వన్ బై టూ వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ మైనస్ వన్ బై టూ ఏ ఇంటూ జీరో ప్లస్ బి ఇంటూ త్రీ బై టూ. ఓకే, సో మైనస్ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ త్రీ బై టూ. టూ టూ క్యాన్సిల్, ఈ త్రీ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే b is also minus 1 by 3. b కూడా మైనస్ వన్ బై త్రీ వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకున్నట్లయితే ఆ ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో మన యొక్క పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఇంటిగ్రల్ a బై v, సో a అంటే మనకు మైనస్ వన్ బై త్రీ వచ్చింది, మైనస్ వన్ బై త్రీ బై వి ప్లస్ బి బై టూ వి మైనస్ త్రీ. బి ఈజ్ ఆల్సో మైనస్ వన్ బై త్రీ, మైనస్ వన్ బై త్రీ బై టూ వి మైనస్ త్రీ డివి హోల్ డివి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ మీన్స్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. ఓకే, కంటిన్యూషన్. సో మైనస్ వన్ బై త్రీ మనం అవుట్ సైడ్ తీసుకుందాం. మైనస్ వన్ బై త్రీ ఇంటిగ్రల్ వన్ బై వి డివి, దట్ మీన్స్ లాగ్ వి. సో ఇక్కడ కూడా మైనస్ వన్ బై త్రీ అవుట్ సైడ్.
ఇంటిగ్రల్ 1/2v-3dv. సో ఇది కూడా 1/x మోడల్ ఏముంది. ఇంటిగ్రల్ 1/x మోడల్ అంటే మనకి లాగ్ కాన్సెప్ట్ వస్తుంది అది. సో లాగ్ 2v-3, ఇక్కడ వికి కోఎఫిషియంట్ ఉంది 2 అనేది. సో ఇంటిగ్రేషన్లో వేరియబుల్ కోఎఫిషియంట్కి మనం 1/గా రిప్రజెంట్ చేసుకోవాలి. సో రైట్ సైడ్ వచ్చేసి లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. సో ఈ -1/3 మనం కామన్ తీసుకున్నట్లయితే లాగ్ వి ప్లస్ మైనస్ కామన్ తీస్తే ప్లస్ అవుతుంది అది. సో ఈ 1/2ని మనం పవర్గా తీసుకుందాం. సో 1/2 పవర్లోకి వెళ్ళిపోతే 2v-3 హోల్ పవర్ 1/2. సో పవర్ 1/2 అంటే దాన్ని మనం రూట్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో 1/2 పవర్లోకి వెళ్తుంది, హోల్ పవర్ 1/2 అంటే రూట్గా తీసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ సిఎక్స్ లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ లాగ్ ఎంఎన్. సో ఈ -1/3 రైట్ సైడ్ వెళ్ళినట్లయితే, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ అంటే లాగ్ ఎంఎన్. సో లాగ్ వి ఇంటూ రూట్ ఆఫ్ 2v-3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ -1/3 రైట్ సైడ్ వెళ్ళిపోతుంది, ఇట్ బికమ్ -3 log CX. ఓకే, లాగ్ వి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2v-3 ఇజ్ ఈక్వల్ టు ఈ -3ని మనం పవర్లోకి తీసుకెళ్దాం, లాగ్ సిఎక్స్ హోల్ పవర్ -3. సో రెండు వైపుల లాగ్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ వచ్చేసి వి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2v-3 ఇజ్ ఈక్వల్ టు సి పవర్ -3 ఇంటూ ఎక్స్ పవర్ -3 ఆ విధంగా వచ్చేస్తుంది. సో ఎక్స్ పవర్ -3 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే ఎక్స్ క్యూబ్గా మారిపోతుంది. సో ఎక్స్ క్యూబ్, సో పవర్ అనేది ఇంకో సైడ్ వెళ్ళిపోయినప్పుడు ప్లస్ అయిపోతుంది అది. సో ఎక్స్ క్యూబ్ ఇంటూ వి ఇజ్ ఇంటూ రూట్ ఆఫ్ 2v-3 ఇజ్ ఈక్వల్ టు సి పవర్ -3. దాన్ని వేరొక కాన్స్టాంట్గా మనం సి డాష్గా ట్రీట్ చేద్దాం. లెట్ సి డాష్ ఇజ్ ఈక్వల్ టు సి పవర్ -3, వేరొక పేరు పెట్టుకున్నాం మనం. సో ఎక్స్ పవర్ -3 లెఫ్ట్ సైడ్ వస్తే ఎక్స్ క్యూబ్. నౌ పుట్ వి ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్. సో వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ అనేది మన సబ్స్టిట్యూషన్, అందులో నుండి వి ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్. సో దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఎక్స్ క్యూబ్ వి అంటే వై బై ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ వై బై ఎక్స్ -3 దట్ ఈజ్ ఈక్వల్ టు సి డాష్. ఓకే, సో ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఇక్కడ 2 ఇంటూ వై బై ఎక్స్ -3 ఇజ్ ఈక్వల్ టు సి డాష్. ఇలా వదిలేయచ్చు. ఓకే, దెర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2y/x-3 ఈజ్ ఈక్వల్ సి డాష్. దీన్ని మనం సొల్యూషన్గా వదిలేయచ్చు, లేదంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్లో నుండి ఒక ఎక్స్ని రూట్ లోపలికి తీసుకొచ్చినట్లయితే, సో ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ని రూట్ లోపలికి తీసుకొస్తున్నాం. సో రూట్ లోపలికి వస్తే అది ఎక్స్ స్క్వేర్గా మారిపోతుంది, 2y/x(x²-3x²) దట్ ఈజ్ ఈక్వల్ టు సి డాష్. సో దెర్ఫోర్ xy ఇంటూ రూట్ ఆఫ్ 2xy-3x² ఇజ్ ఈక్వల్ టు సి డాష్. సో ఇలా లేకపోతే ఆ విధంగా రెండు రకాలుగా మనం రిప్రజెంట్ చేయొచ్చు, విచ్ ఈస్ ద జనరల్ సొల్యూషన్. ఓకే, విచ్ ఈస్ ద జనరల్ సొల్యూషన్.